ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్తుంటారు, మనం గతంలో కలిసినప్పుడు కూడా ఒక పర్యాయం మీరు అన్నారు, సంపద పెరగాలి, సంపద పెరిగిన సంపద బీద బిక్కి సంపద అల్టిమేట్గా మళ్ళీ చూస్తే రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉండే అత్యంత బీదరికంలో ఉన్న వాళ్ళకి అందాలి అనే ఒక మాట మీరు ఒక ఫిలాసఫీ లాగా చెప్పినారు ఒక రెండు సార్లు. కానీ ఇవాళ కొన్ని వైరుధ్యాలు, కొన్ని వైవిధ్యమైన అభిప్రాయాలు వినబడుతుంది. మన ప్రధానమంత్రి గారు అంటున్నారు ఇది మంచిది కాదు, ఉచితాలు అనుచితం, ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడతారు. కానీ మన ముఖ్యమంత్రి గారేమో సంపద పెరగాల, సంపద పెంచాలా, పేదలకు పంచాలా అనేది ఆయన విధానం. మీకు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూసినప్పుడు ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా ఎదుగుతున్న భారతదేశాన్ని గత 57-55 ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తిగా, దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా, ఒక కవిగా, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక భారతదేశ పౌరుడిగా ఏమనిపిస్తుంది, ఏది ఉచితం ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ప్రజలు ఉచితాలు కరెక్ట్ కాదని వాళ్ళు అంటే అర్థం. చాలా వాళ్ళు ఇప్పుడు నీరవ్ మోదీకి వాళ్ళందరికీ ఇచ్చే ఉచితాలు వాటి మనం అనలేము. ఆదానికి అంబ వాళ్ళు చేసే పద్ధతులు ఏంటంటే ఆయన అనటం మనం ఉచితాలని ఎడాపడం చేస్తలే. మనం మన సంపద ఖచ్చితంగా తెలంగాణలో మిగతా భారతదేశంలోనే సగటున రేటువంటి తలసరి ఆదాయం మనం పెంచుకున్నాం. తలసరి ఆదాయం మనం ఈరోజు భారతదేశంలో అగ్రభాగాలు ఒకటి. రెండవది పారిశ్రామిక కూడా కొత్త కంపెనీలు ఇవన్నీ 15 ఏళ్ళలో అంతకుముందు 15 ఏళ్ళలో వచ్చిన కంపెనీలని తర్వాత లెక్కేద్దాం. తర్వాత ఐటీ అబ్బు అని బెంగాల్, అది బెంగళూరు అని బాబు చంద్రబాబు గారు అట్టకు కొంతకాలం సాగిందవా. ఇవాళ మన ఐటీ అప్పుడో మన పిల్లలు చెప్తారు నాకు కొత్త, నేను అతను ఉన్నాడు మన ఆడిపోతే ఐటీ మనకు మన ఇవాళ ఐటెక్ సిట్ కానీ పిల్లలు కూడా ఐటీలో ఉన్నారు, ఐటీలో ఉన్నాను, మా పాప కూడా జాబ్ చేస్తుంది అక్కడ. అందుకని ఇవాళ కొత్త అవకాశాలు వచ్చినాయి, పరికల్పనలు వచ్చినాయి, ఇన్నోవేషన్స్ జరుగుతా ఉన్నాయి. అదేం అంటారు అంటే 3,23,000 ఉండే కన్నా ఐటీ రంగంలో ఉద్యోగులు 3,23,000 ఉండేది మన తెలంగాణ వచ్చిన, ఇవాళ 10 లక్షలు అయింది. ఆ రోజు 57,000 కోట్లు మన ఐటీ ఎగుమతి, ఇవాళ 2,41,000 కోట్లు. అంటే ఎంత వేగంగా పెరిగిందంటే 1989 మొదటి కంపెనీ వచ్చింది హైదరాబాద్కి, ఐటీ కంపెనీ ఇంటర్గ్రాఫ్ అని బేగంపేటలో ఉంటుంది. ఆ రోజు నుంచి 2014 వరకు మొత్తం పెరిగిన ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు. కానీ 2021-22 మధ్యలో పెరిగిన ఎగుమతులు ఎంత అంటే 57,000 కోట్లు. అంటే 89 నుంచి 2021 వరకు ఎంతైతే 2014 వరకు ఎంతైతే పెరిగిందో అంతే మొత్తంలో ఒకటే సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతులు ఒక్క సంవత్సరంలో పెరిగింది. ఎంత వేగంగా తెలంగాణ పెరుగుతుందంతకు మీకు ఒక చిన్న నెంబర్ చెప్తున్నాను. మీ పిల్లలు ఇప్పుడు ఐటీ రంగంలో పిల్లలు కూడా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ ఇప్పుడు కొత్త తరం యొక్క ఆలోచనలు కొత్తగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడా జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, ఒక తరానికి మరో తరానికి ఖచ్చితంగా ఆ మాత్రం ఘర్షణ, ఆ మాత్రం వైవిధ్యం ఆలోచనలో. ఏమంటారు పిల్లలు కొత్త తరం, మీ పిల్లలు, మీకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందండి, ఏం చేయాలని భవిష్యత్తులో హైదరాబాద్ ఏం కావాలి, తెలంగాణను కేసీఆర్ గారు ఎటువైపు నడపాలి అంటే ఏం చెప్తారు పిల్లలు అంటే ఆలోచించి అంటే గతాన్ని చూసిన పిల్లలు కొత్త వాళ్లకు అంటే ఫ్లైఓవర్ నా పాప ఉన్నది నాన్న అప్పుడు డ్యూటీకి వాళ్ళంటే నరకం ఉండేది. ఆ ఫ్లైఓవర్ అయినాక ఇక్కడ మన ఇంటి నుంచి వనస్తరపు చూపుతున్నాయి అప్పుడు అసలు ఫ్లైఓవర్లు అన్నీ తర్వాత శుభ్రత అంతకుముందు ఘోరాతి ఘోరంగా చెత్త ఎత్తుడు నగరం కానీ తర్వాత గ్రామాల్లో కూడా మెరుగైంది అంటే ఇంకా అంటే మాలంటలకి గత అప్పుడు నేను మోరి మురుగు అసనకు కూర కంపు కొడుతూ కరువు అప్పుడు మోరి చూసినాం కదా, దాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఫ్లైఓవర్ చూసినప్పుడు ఈ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కనుక సంక్షేమ పథకాల వలన వాళ్ళకు వాళ్ళ లక్ష్యం ఏంటంటే మోడీకి ఆ దీన్ దయాలకు శ్యాంప్రసాద్ ముఖర్జీకి వాజ్పేయికి గోవిందాచార్య లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో గతంలో ఉన్న నిజాయితీ పనులకు సంక్షేమాలు ఉండాలనుకుంటారు. ఇప్పుడు దరిద్ర భగవంతుడు అనేవాడు వాళ్ళు నిజంగా హిందూ ధర్మంలోనే అది ఉంది, మనిషి దరిద్ర నారాయణ కాదు, ప్రతి ఒక్కరిలో ఆశ్రమాలు ఎంత ఆకలి తెచ్చేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. వాళ్ళు ఏం తీసుకొని అవి తీసుకుపోయి తాగుతారా పాపం, తిండి తినాలి కదా మనుషులు ఆరోగ్యం. వెల్ఫేర్ అనే పదమే వెస్టర్న్ ఇప్పుడు హంగరీ ఆ స్కాండినేవియన్ కంట్రీస్ అక్కడ నుంచి ఇచ్చుంటుంది వెల్ఫేర్ అని. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ముందు వెల్ఫేర్ చూడాలి. ఆ వెల్ఫేర్ నుంచి ప్రజలు పనిచేస్తున్నారు, పని చేయ సరే దాంతోపాటు సుఖాలు వెళ్ళి కొంత పని చేయని బాపతుంటారు. అది సాంస్కృతిక దొరకాలి పోరా, అది సమాజంలో కొత్త అది ప్రభుత్వం చేసే పనుల వల్ల సుఖంగా మనుషులు ఏంటంటే కొద్దిగా వీళ్ళు అంటారు మనుషులు కానీ అందరు అట్లా ఉండరు. అందరు అట్లుంటే ఇన్ని పనులు ఎట్టయితాయి, ఇన్ని రైస్ మిల్లు తెలంగాణ దగ్గర రైస్ మిల్లు ఎవరు నడుపుతున్నారు, అంతకుముందు రైస్ మిల్లు ఆడితే 3 నెలలు ఆడితే 3 నెలలు మళ్ళీ 6-9 నెలలు ఉండేది. రోజు రైస్ మిల్లు రెగ్యులర్ నడుస్తున్నాయి, అడితికి లాభం ఉంది, అమాలికి పని ఉంది. నేను అడితి లాభం ఉంది, అమాలిలోకి పని దొరుకుతా ఉంది. తర్వాత సంచులు కుడుతూనే ఉండేది, తీస్తున్నారు, కూరగాయలు వస్తున్నాయి, పండ్లు వస్తున్నాయి, ఈ పండ్లను చేస్తుండ్రు. చేసే క్రమంలో వాళ్లకు మన సంక్షేమం ఉంది, ముసలి వాళ్లకు దారిద్ర్య రేఖ కింద ఉంది. దారిద్ర్య రేఖ కింద కూడా యూపీతోని
అన్నేళ్ళు 30 ఏళ్ళు వెళ్తే బెంగాల్లో ఉన్న వాళ్ళతో వచ్చి మనం చాలా పెట్టున్నాం. ఇదేదంతా సంక్షేమ పథకాలు ఉండాల్సిందే, అది ఎవరన్నా కాకుండా వాళ్ళకి ఇవ్వడం వల్ల సార్కి తెలుసు, దాంతోపాటు సంపద పెరుగుతుంది. కాకపోతే మనకు వచ్చేటి కేంద్రం నుంచి ఇచ్చేటి వేయకుండా వాళ్ళు మన అన్ని మన పన్ను ఎక్కువ పన్నులు కట్టించుకొని ఎక్కువ చేసుకొని అవి మీకు తెలుసు కనుక వాటిలోకి ఆయన వాళ్ళకి అట్ట అంటారు. ఎందుకంటే ఇట్లా ప్రజలను చేస్తున్న సంక్షేమ పడితే ప్రజలు వీళ్ళ వైపు ఉండొద్దు అని అట్లా మాట్లాడుతున్నాం మనం. దానికి ఏం నాకు తెలిసిందే ప్రజలు సంతోషపడతారు, మా ప్రభుత్వం ఇది మా కోసం చేస్తుంది అనేది ప్రజల్లో ఉంది, ప్రజలకు అది జరగాల్సిందే. సంక్షేమ పథకాలు ఆపడం అంటే అది సోషలిజం రాదు, ప్రపంచంలో మారిపోయింది, కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా పెట్టుబడిదారు, చైనా కూడా పెట్టుబడిదారు వెళ్ళిపోయింది. కానీ ఒక దశలో దారిద్ర్యంలో ఉన్న మనుషులను నాకంత ముందు ఆ అమ్మలు దాగితే కాదు, 30 ఏళ్ళు నిండక ముందే ముఖం మీద ముడతలు ఉన్నాయి, 40 ఏళ్ళు దాటక ముందే నొసటి పైన గీతలు ఉన్నాయి, అదృష్ట రేఖలు అంటారని పాడుతుంటాను. మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్న సీమల పుట్టలున్నాయి, సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లే తెల్లంగున్నవి, సాలె పురుగులల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే. అలాంటి దారిద్ర్యం నుంచున్న తెలంగాణలో అప్పుడు ఒక జత ఇవాళ చూసి దసరా పండుగ వస్తే దుమ్మురేగుతుంది మామూలుగా అది ఇంటికి అంటే ఇవన్నీ చెప్తుంటే వెంకన్న నీకు బాగుందని అనుకోవచ్చు, నేను అట్లాంటి ప్రలోభాలకు వాళ్ళు అని గత దైన్యత పరిస్థితులను మొత్తానికి మొత్తం మనం రాజకీయ మొత్తం నేను ఒకనాడు ఊహించినట్ట అయ్యిందంటే నాకు తెలియదు, ఊహలు మస్తూ ఉంటాయి, ఊహలు అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఊహల కంటే ప్రాక్టికల్గా గత 10 ఏళ్ళకి తెలంగాణ చిత్రత 10 ఏళ్ళకింద ఇంటికోదాం, అంతకుముందు కోదాం, ఇప్పుడున్నదాన్ని చూస్తే చాలా ప్రజలకు రావాల్సిన వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ తర్వాత అభివృద్ధి విధానానికి సంబంధించి ఆర్థిక ప్రణాళికాబద్ధమైన మీలాంటి నాకు ఆర్థిక రంగం గురించి తక్కువ తెలుసు కనుక వాటి కానీ ఒక స్థిరత్వం నిలకడతో కానీ పెరుగుతూ భారతదేశం మన వైపు చూసే పరిస్థితి వాళ్ళు చెప్పిన చాలాసార్లు బీజేపీలు చెప్పిండ్రు, ఇతర పార్టీలు కూడా చెప్పినాయి, వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు, వాళ్ళ మంత్రులు మాట్లాడినారు, వాళ్ళ ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి వాటి గురించి. కనుక ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు లేదని నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటాను. 100% అలా తప్పు అసలే లేదు. కానీ ఇక్కడ నేను ఒక మాట, ఈ మధ్యన మీరు మీ జిల్లాకి నుంచి వచ్చిన ఒక పాట మరి మీరు విన్నారో లేదో, ఈ మధ్యన ఆడపిల్లలు బతుకమ్మ ఆడుతూ పాడిన పాట సూపర్ హిట్ అయింది, ఏది రామక్క రామక్క అనే పాట విన్నారా మీరు? అసలు గులాబీ జెండలే రామక్క అది ఏమనిపించింది అంటే మాకు అనిపించింది అప్పుడు మేము కవి బాగా ఆలోచించుకున్నాం, ఏమంటే ఏం రాయాలంటే అనంత కాంతి ఇప్పుడు సార్ పేరు రాసిన వీరాది వీరత విజయానికి బావుట అతడు ఆవేశం విల్లం పతడు నేను రాసిన అయితే అట్లా మేము ఆలోచిస్తాం ఏం రాయాలి ఇంకా బాగా రాయాలనే పేరు ఉంటుంది. కానీ వాళ్ళకి అట్లాగా జీవితాన్ని ఎవరు ఉత్పత్తులు ఉంటారో వాళ్ళ గొప్ప జీవితాన్ని అనుభవించే ఎవరి కిందలు ఉంటారో వాళ్ళ సృజనాత్మకత ఉందని సాహిత్యాన్ని కూడా అంత చిన్న పదాలు గుర్తులో గుర్తును చుక్కు మేము రాయలేము, గుర్తులో గుర్తును చుక్కు రామక కారణం అసలు అది ఏమో ఎందుకంటే గద్దరన్న మీటింగ్లో ఎట్లా జనం ఉంటుండ్రో ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయింది. తీజన్ బాయ్ వస్తే లేకుంటే మన తన సుఖ సత్య వస్తే ఎట్లుండో అది రాజకీయ పార్టీ సభ కాదు, ఇప్పుడు ఆమె కోసం ఏ మీటింగ్ అయినా ఆమెను అనుకరించిన కాడికి వచ్చింది, ఇతర పార్టీలో ఆమె వస్తే అంటే ఎంత తీసుకుంటుందంట అని అడే కాడికి వచ్చింది ఆయన అట్ట ఫోన్లు చేస్తే ఆయన సరే మనతో తిరుగుతున్నా అంత అది ఏంటంటే నేను ఆశ్చర్యపోయినా ఒక ప్రజా సాహిత్య రంగం నుంచి వచ్చినప్పుడు నిజంగా అంటే సాధారణత్వంలో గొప్ప సృజన ఉంటుందని అర్థమైంది. ఆ సృజనను ప్రజాహితం కోసం వాళ్ళకు మేలు జరిగిందనక వాళ్ళు ఎవరు చెప్తే రాయడం కూడా రాదు, చెప్తే రాయమంటే రాయలేరు, నేనే రాయలేరు, వాళ్ళు అనుభవించి వాళ్ళు రాసుకున్నది. జానపదులు తమ జీవితంలోని కష్టాలు గాథలు ఎన్నికటికి ఒక తండ్రి కొడుకు పుట్టినప్పుడు జోలపాట ఎవరు చెప్తే మురిపంతో పాడతారో తమ జీవితంలో వచ్చిన మార్పును అట్లా, లేకుంటే ఒక దుఃఖం ఏదైతుందో అది పోయినప్పుడు ఒక దగ్గర వాళ్ళు దూరం అయితే దుఃఖం ఎవరు చెప్తే ఏడవరు కాదు. అట్లా బిడ్డ వచ్చినప్పుడు పంట వచ్చినప్పుడు గిరిజనులు ఆదివాసులు ఆదివాసులు ఆ పంటను చూసి పాడుకున్న గీతంలాగా ఒక పక్షుల చూసి పాడుకున్నట్టుగా అంత సహజంగా ఉంది ఆ గీతం. చాలా నేనే ఆశ్చర్యపోయినా ఏంది రా మనం పాట రాయాలంటే కూర్చొని 2 రోజులు కూర్చొని పెద్ద కథ పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటే నిమిషం రాసేసిందని నిజంగా బాగుంది అది.